ఎమ్మెల్యేని అడిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మీరు ఎవరు ఇచ్చారు? వారికి ఎప్పుడో సాయం చేశారా? కెనవసం చేశారా? గెలిపించడం కాసి ఏమో అతి సాయం చేశారా? వారిని తిట్టడానికి మీకు ఏం హక్కు ఉంది? మీకు వారికి సంబంధం ఏంటి? అలాగే ఉద్యమంలో మీ పాత్ర ఎప్పుడూ లేదే, సానుభూతి కూడా చూపించలేదే. ఒక చిన్న ముక్క రాసి ఉత్తరం కూడా రాయలేదే నాకు, నన్ను కూడా తిడతా ఉన్నారా మీరు? జగన్మోహన్ రెడ్డిగా జగ్గంపేటలో రిజర్వేషన్ ఏమైనా ఉన్నారు, నోరు పోసుకూర్చున్నామే నన్ను అంటున్నాడండి ఆయన. అయ్యా నేను సగటునే, వారిలాగా నేను అమ్ముడైపోయిన మనిషినే, దద్దబ్బని, చేతకాడినోడిని, పౌరుషం లేనివాడిని, ఉద్రేకం లేనివాడిని, ఆవేశం లేనివాడిని. అయ్యా మీకు అన్నీ ఉన్నాయి కదా, మీరెందుకు రోడ్డెక్కలేదు? మీరెందుకు రోడ్డెక్కలేదు? మీరు చేయొచ్చు కదా, నేను చేయొద్దని చెప్పలేదే, ఇది నాకు రాసివ్వలేదే ఉద్యమం చేయమని ఎవరను? నా అందరు నేను వారి సహకారం చేయాలని చెప్పి దిగాను. వారు సాధ్యం కాదన్నారు, నోరు మూసుకూర్చున్నాను. హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా, అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా. ఎక్కడ పుట్టారు? ఏ ఊర్లో ఉన్నారు? ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు? మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా? రంగు వేసుకుని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు, మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మీకు ఓటేసేయడానికి మీ సేవకులమా, మీ బానిసలమా మేము ఓటేసేయడానికి? మీ అందరం అమ్ముడైపోయి జాత, మీకున్న జబ్బుని మాకు అట్టుకట్టారా మా ప్రజలకి? పద్ధతులు మార్చుకుని, సమస్యలు తెలుసుకుని, ఎవరేంటో తెలుసుకుని మాట్లాడడం నేర్చుకోండి. మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేయకండి. కెళ్ళప్పుడు వచ్చి నోరిప్పారు సంతోషం. ఈ ప్రశ్నకి అన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి. ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్తాను.